ఇక్కడ మొత్తం అస్తు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశం పద్య భాగంలోని చివరి పాఠమైన ఈ దారి ఎక్కడికి పోతుంది. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఈ యొక్క పాఠ్యాంశాన్ని రాశారు. మీ యొక్క బియ్యంలో రాళ్ళలా తెలుగులో ఇంగ్లీషు కలిపి ప్రాణాల్లో నులుముస్తున్న నాయకులు మేధావులు సినిమా స్టార్లు తెలుగు స్టార్లు ఇంగ్లీషు రైములు కుప్పిగొంతుల కింద తెలుగు పాటల ఊపిరి తొక్కుకుంటున్న వ్యాపార విద్యాలయాలు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పినా చూడమ్మా, ఈ యొక్క సెంటెన్స్ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్పినా చూడండి. బియ్యంలో రాళ్ళలా ఇది ఒక సందర్భరహిత వాక్యం. తెలుగులో ఇంగ్లీషు కలిపి ప్రాణాలు నిలుపుస్తున్న నాయకులు మేధావులు సినిమా స్టార్లు తెలుగు స్టార్లు ఇంగ్లీషు రైముల కుప్పిగొంతుల కింద తెలుగు పాటల ఊపిరి తొక్కుతున్న వ్యాపార విద్యాలయాలు. ఇక కార్పొరేట్ విద్యా సంస్థలు, నేను చెప్పేది ఏంటంటే ప్రాపంచీకరణ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్రాపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటైజేషన్ అనేది ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్క పనిని కూడాను ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళు క్వాలిటీ చెప్తారు. వ్యాపారం పర్పస్లో ప్రతి దాన్ని కూడాను ప్రతి వస్తువుని కూడాను వ్యాపార పర్పస్తో చూడడం చేత దాని యొక్క విలువ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈ యొక్క కార్పొరేట్ యొక్క స్కూల్స్ లేదంటే కాలేజీలు లేదంటే యూనివర్సిటీలు ప్రాబల్యం పెరిగిపోవడంతో విద్య వ్యాపారం అయిపోయింది. విద్యార్థి నేర్చుకునేది ఏదైనా సరే అది ఎలా ఉందని తెలుస్తామ్మా, కుప్పి గొంతులకి ఉన్నది. కుప్పి గొంతులు ఎలాగైతే అవుతుందో కోతి. సో వాళ్ళు ఇంగ్లీష్ రైమ్స్లో బేస్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడాను ఇంగ్లీషు దాని యొక్క రైమ్స్ వాటి యొక్క అర్థాలు తెలియదు, వాటి యొక్క మూలాలు తెలియదు. కానీ తెలుగు భాషకి దాని యొక్క అర్థమో తెలుస్తుంది, దాని యొక్క మూలాలు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు భాష ఆంగ్ల భాష కంటే ప్రాచీనమైనది. సాక్షాత్తు 1వ శతాబ్దంలోనే తెలుగు భాష యొక్క మనుగడ ఉన్నదని హాలుడి యొక్క గాథా సప్తశతిలో తెలుగు పదాల్లో కోకొల్లాలుగా ఉన్నాయి. ఇలా తెలుగు భాషకి ఉండేటువంటి 56 వర్ణాలు ఎంత గొప్పవో, ఇంగ్లీష్లో ఉన్నటువంటి 25 వర్ణాలు కూడాను అంతే గొప్ప అని ఆ ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యము మనకుపై రుద్దడం కావడం చేత నేడు వ్యాపారంగా దాన్ని మార్చేస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్, కేరళ ఇంగ్లీష్, ఇలాగా ఇంగ్లీష్ మీడియము ఈ జాలకమల్లిని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇలా రకరకాల స్కూల్స్లో ఏం చెప్పినా సరే తెలుగు విలువ అనేది తగ్గించేసి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యం అనేది పెరిగిపోతుంది. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, తెలుగు చదువుకోకుండా ఎవడు వెళ్తలేదు. ఇలా కేవలము మేధావులకు కూడా స్పష్టంగా తెలుగులో మాట్లాడేటువంటి దుస్థితి నేటి కాలంలో ఇంగ్లీష్కి తెలుగు ఇంగ్లీష్లోకి సారీ తెలుగులోకి ఇంగ్లీష్ పదాలు కోకులాలుగా వచ్చేసినాయి. గ్లాస్ వాటర్ అనేది కూడా మంచినీళ్ళకి పోతున్నారు. వాటర్ బకెట్ బిస్కెట్ అది చూసుకుంటే ఫ్యాన్ స్విచ్ ప్రతి చిన్నపిల్లలకు కూడాను ఈ యొక్క ఇంగ్లీష్ యొక్క పిచ్చ పట్టుకుని స్పష్టమైనటువంటి తెలుగు కూడాను మాట్లాడేటువంటి దుస్థితి తీసుకొచ్చేస్తారు. మేధావులైనటువంటి వాళ్ళు కూడాను చెప్పడానికి కూడాను తెలుగు భాషలో కూడాను స్పష్టంగా మాట్లాడేటువంటి దుస్థితి నేటి కాలం తీసుకొచ్చేస్తారు. సినిమా స్టార్లో కూడాను వాళ్ళు తీసే సినిమాలన్నీ కూడాను తెలుగులో, తెలుగులోనేమో వ్యాపార ప్రపంచంలో సినిమా చేస్తున్నారు, కానీ వాళ్ళ స్టేజ్ పైన నిజ జీవితంలో మాట్లాడడం మొత్తం కూడాను యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అదేవిధంగా తెలుగు లెక్చరర్లు కావచ్చు, తెలుగు మేడమ్స్ కావచ్చు, తెలుగు పండితులు ఎవరు చేసినా సరే, తెలుగు ఉపాధ్యాయుడు లేదా తెలుగు అధ్యాపకుడు ఎవరైనా సరే, స్పష్టంగా తెలుగులో ప్రతి ఒక్క అంశాన్ని కూడాను ఇంటి దగ్గర కానీ బయట కానీ తెలుగులోనే మాట్లాడాలి. వాళ్ళ యొక్క విలువ అనేది వాళ్ళకి ఒక గుర్తింపు అన్న కూడాను దాని మీద వస్తుంది. కానీ నేటి కాలం ఆంగ్ల ప్రభావం చేత ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రభావం చేత ఇంగ్లీష్ ప్రభావం చేత వాళ్ళకు కూడాను వాళ్ళ యొక్క గౌరవానికి కూడాను తగ్గించేసుకుని ఇంగ్లీష్లోనే వాళ్ళ యొక్క భాష సంభాషణ జరుగుతున్నది.
హలో దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడాను, హాయ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు కూడాను, ప్రతి ఒక్కరు కూడాను. శుభరాత్రి అని ఒకళ్ళు పెట్టరు, శుభోదయం ఒకళ్ళు పెట్టరు, గుడ్ మార్నింగ్లు. అసలు స్పష్టంగా తెలుగు భాషకి అది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ పదాలు కూడా మినిమం కామన్ లేకుండా ప్రతి విద్యార్థి ఉంటున్నారు. మిమ్మల్ని కాదు తప్పు, విద్యా సంస్థలే ఆ యొక్క కార్పొరేట్ సెక్టరే ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తుంది. ఎవరు మారాలి అంటే మనుషులు మారాలి. ఆ యొక్క మనుషులు మారితే ప్రతి ఒక్క సంప్రదాయం సంస్కృతి కూడాను నేటి కాలంలో కూడా ఇంకా నిలబడి ఉంటుంది. ఎప్పుడు కూడాను సంస్కృతి నాశనమైపోయేటువంటి ఘట్టాలు రావు. అలా ఈ యొక్క సినిమా స్టార్లు తెలుగు స్టార్లో కూడాను ఏదో తెలుసమ్మా ఆ ఒక ట్రైన్ వెళ్తుందనుకో, ట్రైన్ వెళ్తాంతో చుక్ 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 అంటూ వెళ్తుంది. దగ్గరగా కొన్ని వందల చక్రాలు వాటి వెనకాల పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ యొక్క ఇంగ్లీష్ టైమింగ్స్ కూడాను అదే విధంగా ఉంటుంది. ఏంటంటే పిల్లలు కుప్పగదిలేనట్టు, కోతలు ఈ చెట్టు మంచి ఆ చెట్టు మీద చూసినట్టుగాను డ్యాన్సులు తప్ప వాటి అర్థం అనేది పూర్తిగా తెలియదు. ఏ జానీ జానీ ఎస్ పాప వాటి అర్థం చెప్తాడమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అర్థం చెప్తారా? కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క గేయానికి కూడాను అర్థం ఉంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందంటేనే వాళ్ళ అమ్మ కొట్టింది చిట్టి చిలకనే తోటకెళ్ళింది, కోపం తోటి ఓ పొడి తెచ్చుకున్నది, తెచ్చుకున్నప్పుడు సొమ్ము దాచుకున్నది, మళ్ళీ ఆగ్రహం చేయండి. ఇలా స్పష్టంగా చెప్పకూడదు. కానీ మీ జానీ జానీ ఎస్ పాప దాని అర్థం చెప్పటాన్ని ఒకటి చెప్పడం ఎందుకు చెప్పినటువంటి దానికి అర్థం చెప్పండి. ఒక స్టూడెంట్ అదే నేర్చుకున్నటువంటి అబ్బాయికి తెలియదు, చెప్పినటువంటి టీచర్కి తెలియదు. ఏ అంటే రైమింగ్ అలాగే ఉందండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మరి రైమింగ్ అర్థం చెప్పాలి కదా. మరి పిల్ల వయసులో పిల్లలకే కావాల్సింది 7-5 రోజుల వరకు కేవలము చిన్న చిన్న గేయాలు, చిన్న చిన్న పద్యాలు. ఆ చిన్న చిన్న గేయాలు, చిన్న చిన్న పద్యాలు కూడా రాగయుక్తంగా పాడడం వల్ల, వాళ్ళని నేర్పడం వల్ల వాళ్ళకి నవనాడంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నరం కదిలి వాళ్ళకి ఆహారం అనేది ఎక్కువగా పడుతుంది. అందుకే 1 నుంచి 5 సంవత్సరం వరకు దగ్గరగా పిల్లలకి ఎక్కువ శాతం ఆటలే నేర్పుతారు తప్ప చదువు మీద బాగా పెట్టరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది పసువైతులు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, విద్యుత్ క్షణాలు పట్టేసుకుంటారు. మరి 1 నుంచి 5 తరగతి వరకు చాలా బాగా చదువుకున్న అబ్బాయి మనం 6 నుంచి 10 వచ్చేటప్పుడు ఎందుకు సన్నాసం అవుతున్నాడు అంటే వృద్ధేస్తున్నాం మనం. ఇంగ్లీష్ తెలుగు తర్వాత ముందు ఇంగ్లీష్ ముందు, తెలుగు తర్వాత ఇంగ్లీష్ ముందు, దాని తర్వాత లెక్కలో చెక్కలో అటుక మొక్కలో, ఇది వ్యవస్థ. ఆ ఎలవంటియో చూడండి, ఈ యొక్క తెలుగు పాటల ఊపిరి కూడా తొక్కేస్తున్నాయి తెలుగు పాటల్లో కూడాను. సో ఈ మాట ఏం చెప్తున్నట్టునమ్మా, రేపటి రోజుల భవిష్యత్తులో మీరు కూడాను మీ యొక్క సబ్జెక్ట్ని ఎంత దూరం వెళ్ళా సరే దాని యొక్క అవలంబన, దాని యొక్క మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి. ఇతర రాష్ట్రాల వారు కూడాను మీరు ఎప్పుడంటే వెళ్ళండమ్మా, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మలయాళం కావచ్చు, ఈ 3 భాషల్లో ఏ ఒక్క భాషకైనా సరే మొదటగా మాట్లాడేది వాళ్ళ యొక్క లాంగ్వేజ్, దాని తర్వాత అదర్ భాషకే విలువిస్తారు. ముస్లిం సూచాలా మన బేగం ఉంది కదా, మనతో ఉండగానో తెలుగే మాట్లాడుతుంది. అది ఒక ముస్లిం అమ్మాయితో కంపల్సరీ గుర్తు మాట్లాడుతుంది, వాళ్ళ వాళ్ళ భాషకి చేయటువంటి గౌరవం. మనం ఏం చేస్తున్నామో మన భాష పక్కన పెట్టేసి పిచ్చలో కొడుకుపోతున్నాం మనం. నేను చెప్పే వాస్తవాలు ఇవి, అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి నిజాన్ని కూడా మనము నమ్మలేకపోతున్నాం. ఇంట్లో కూడాను పిల్లలైపోయింది కూడా అదే వినండి, తెలుగు పాటలు ఊపిరి కూడా తొక్కేస్తున్నారు. ఇక్కడ తెలుగు పాటలు ఏతున్నాయో ఆ పాటలు కూడా ఎంత చక్కగా పాడినప్పుడు చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం నేర్చుకుంటా, మనం నేర్చుకోలేదమ్మా, చిన్నపిల్లలు పాట పాడుతున్నారు కదా, బోల్ బేబీ బోల్, ఇంకేదో వస్తుంది కదా ఆ సంగతిలో చిన్నపిల్లలు తుక్కు లేపేస్తున్నారంతే, వాళ్ళకు రాకాదు ఇంట్రెస్ట్. ఎంకరేజ్ చేయాలి మనం, ఎంకరేజ్ చేయరు. దాన్ని యొక్క విద్యాలయాలు కూడాను అన్నీ కూడాను వ్యాపార సంస్థలుగా చేసేసి మనీ గుంజేస్తున్నాయి. ఇంకేం చెప్తున్నా చూడమ్మా, చెవుల్ని పగిల్చే రోధిస్తూ వచ్చి నిశ్శబ్దంగా ధన సముద్రంలో కలిసిపోతున్న విభిన్న భావధారలు, నిశ్శబ్దమైన కబారే డ్యాన్సులే కాస్త తీరా చట్టబద్ధమైన పాప్ డ్యాన్సులు. ఇక్కడ చెవులు పగిల్చే రొదలో వచ్చేటువంటి నిశ్శబ్దాలు,
మనకి బయట కూడాను సంస్కృతి సాంప్రదాయాలు వేచేసుకుంటే ప్రపంచీకరణ వ్యవస్థలో ప్రపంచీకరణ మోదులో అంటే ఆధునికత మిక్స్ అయిపోతుంది కదమ్మా. ఒకప్పుడు సాంప్రదాయం అనేది తెలుగుంటే ఆడపిల్లకే నిండుగా ఉండేది, ఇప్పుడు సగం 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 చెప్పి తీసుకుంటే సూపర్ శుభ్రంగా రావు తీవ్రేసి అన్నారు లాస్ట్లోకి వచ్చేటప్పటికి. దాని తర్వాత సర్వం పోతేమో మనం ఏం చెప్పలేదు. సో ఇలాగా ఆధునికత పెరిగిపోవడంతో పాశ్చాత్య వస్తువుల పైన పాశ్చాత్య సంస్కృతి పైన మనకి విపరీతమైనటువంటి మోజు పెరిగిపోవడంతో ఇంకా బాధపడాలంటే ట్రెడిషనల్ డ్రెస్సులు ట్రెడిషనల్ సంస్కృతి. ఏ డాడ్ ఏమా ఇదే ఏ పప్ప దాని తర్వాత అయిపోయినట్టే. ఇలా చెవులు పగలు చేసేటువంటి రోగలో ఈ డిటిఎస్ సౌండ్తోటి బీభత్తమైనటువంటి ప్రోగ్రాంలు కనెక్ట్ చేస్తున్నారు కదా. బయట నిశ్శబ్దంగా ధన సముద్రంలో కలిసిపోతున్న విభిన్న భావధారలు ఈ యొక్క సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో ప్రాచీన సంస్కృతి, ఆ సంస్కృతి మోజులో విచ్చలవిడిగా ధనానికి వచ్చి పెడుతున్నారు. దానివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే మనకున్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ధన సముద్రంలో కలిసిపోతున్నాయి. అందుకే భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయక నిలయం సంస్కృతి సాంప్రదాయక నిలయము అని చెప్పుకొత్తారు. ప్రతి తెలుగింటి ఆడపిల్ల కూడాను చీర కట్టుకోవాలి. అందుకే వివేకానందుడు కూడాను అమెరికా చికాగో వెళ్ళినప్పుడు కూడాను చెప్తుంది కదా ఒక అమ్మాయి, నిన్ను పూర్తిగా సమూలంగా మార్చుతాను నేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోని అంటది. అవునా ఒక అమ్మాయి, ఆ వేషధాన్ని ఏంటి, ఆ కాషాయం ఏంటి, రా నేను ఇచ్చేటువంటి డ్రెస్ వేసుకో నేను పెళ్లి చేసుకుంటానని అన్నది. అమ్మ మా బ్యాచ్కి ఉండేటువంటి మా బాధ్యత ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయము నమస్కారం పెట్టడము, ఒక ఎదురు నిలబడితే పరాశ్రీ నిలబడితే నమస్కరించడము, ఇదమ్మా మా యొక్క సంస్కృతి. ఇప్పుడు నీ పెళ్ళి వద్దు ఏం వద్దు, నేను ఇలా కాషాయ వస్త్రం ధరించుకొని నేను చూస్తే అసలు ఇయ్య బ్రహ్మకే పట్టింది రెమ్మ దిగినట్టుగా ఉంటుంది నాకుతో వ్యవహారం అని ఆయన నమస్కారం చేస్తాడు. ఎందుకు తెలుసా, భారతీయుల యొక్క సంస్కృతి అంత గొప్పదే. దాన్ని మనము చికాగోలో వివేకానందుడే చాలా స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అన్నాడు కదా నా సోదరి సోదరి మళ్ళారా, ఇప్పుడు సోదరుడు లేదు సోదరి లేదు, ఆంధ్ర కూడాను సెల్ఫోన్ మురుకులో కొట్టుకుపోతున్నాము, ట్రెడిషనల్ డ్రెస్సులతో కొట్టుకుపోతున్నాము. సో ఇలా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడాను మనమే చంపేసుకుంటున్నాము. దాని ఏం చెప్తా, ఈ యొక్క ధన మతంతో మనము కాపాడే డ్యాన్సులు అది కూడా పోప్ డ్యాన్సులు మళ్ళీ మామూలుగా కాదు, మనకి ఇది వేస్తారు కదా, మనకి బయటపెడతారు కదా సినిమా సాంగ్స్ బయటపెడతారు కదా, మా భారతంలో బతికుండగాను పెట్టువారు కదా మొత్తం అందారమ్మా ఆ పాట ఉంది కదా, ఆ సినిమాలో సినిమా ఏంటి రాజుగారి దగ్గరే కదా కదా మరి గుర్తు చేసుకోండి. ఏ పాట రా జీడిగంద్ర పాట, ఆ జీడిగంద్ర పాట ఉంటుంది అందరం. సో అమ్మమ్మ ఇది అతగా ఇంట్లోకి అడిగి వచ్చినట్టుగాను వచ్చేది కదా ఎస్ కమ్మినో లేకపోతే లో కమ్మినో కదా ఏమీ లేదు. అవునా అయితే వచ్చాను అమ్మ, ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది కదా మరి రామ జమీమా గారు ఆసారి వెళ్ళిపోయిందా, ఇది చాలా మాట మీద వచ్చింది. సరేలే మాట్లాడదు. ఈ యొక్క పోపేత్ర ఘట్టం విపరీతంగా పెరిగిపోయి సంస్కృతి ఏదైతే ఉన్నదో అదంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే అన్నట్టు వేరు వేరు పార్టీల వ్యక్తుల భావాలు భావధారలు చెవులు బద్దలయ్యేలాగా ధ్వనిస్తి వచ్చి నిశ్శబ్దంగా ధన సముద్రంలో కలిసిపోతున్నాయి. వేరు వేరు వాదాలు చేసేటువంటి సంస్థలు పార్టీలు మొదట్లో గట్టిగా చెవులు పగిలేలా నినాదాలు చేస్తాయి. ఆ తర్వాత డబ్బులు ముట్టగానే వారి భావాలు అనే దానన్నీ కూడా ధన సముద్రంలో కలిసిపోతాయి. ఇక్కడ పార్టీల గురించి కూడా చెప్తున్నానమ్మా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే ముందేమో జగన్ గారికి జై అంటారు, దాని తర్వాత టీడీపీకి సై అంటారు. జగన్ వచ్చినప్పుడేమో జై జగన్ అంటారు, దాని తర్వాత డబ్బులు ముట్టిన తర్వాత ఈ పక్క పార్టీకి వచ్చి జగన్ పక్కన పెట్టేసి ఇప్పుడు టీడీపీకి జై అంటారు. అంటే ఎవరి యొక్క లెక్చర్స్తో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క మనసుని వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడాను
మనీ పర్పస్లో కొట్టిపోతుంది. అది నేటి కాలంలో బాగా ఉన్నది. పార్టీ ఏదైనా కావచ్చు, గట్టిగా అరుస్తున్నారు, వాళ్ళకు డబ్బులు కొడుతున్నాయి, అవన్నీ కూడా తమ తమదంలో కొట్టిపోతున్నాయి. అంటే విలువంటే ఏమున్నది? సంస్కృతి సాంప్రదాయాలకి మనకంటూ కూడాను వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత లక్షణాలు కూడాను ధన సముద్రంలో చంపేస్తున్నాము. ఇది మన యొక్క ఆధునికత సంస్కృతి. మనకంటూ స్వతసిద్ధంగా వ్యక్తిగతంగా ఒక మంచి నిర్ణయం కంటే ఏది ఉండదో. ఈ పార్టీ వాడు గట్టిగా మాట్లాడితే ఆ పార్టీకి జై, ఈ పార్టీ గట్టిగా మాట్లాడితే ఈ పార్టీకి జై. రెండు పార్టీల దగ్గర డబ్బు తీసుకున్నాడో ఒక ప్యాకేస్తున్నాడు, పడుకుంటున్నాడు. ఇలా మాట్లాడకూడదు. అప్రస్తుత ప్రసంగం అంటారు. చూడండి, సాంప్రదాయము ఆధునికత సంస్కారము మూడింటిని కూడాను మిక్సీలో తిప్పితే వచ్చే పంచకోళ కషాయం తాగుతున్న మాటలతో అస్తిత్వ బాష్పాలు సముద్రాల కళ్ళతో నా ముందు నిలబడ్డాయి కొత్త మానవుడుల. మనకే సాంప్రదాయం ఉంది కదమ్మా, మా దేశ సాంప్రదాయము హిందూ సాంప్రదాయము. ఈ హిందూ సాంప్రదాయం కావచ్చు, అదేవిధంగా సంస్కారం కావచ్చు, వీటితో పాటుగాను మన యొక్క ఆధునికత పాశ్చాత్య సంస్కృతిని కూడాను మిక్సీలో గిర్రని తిప్పితే అప్పుడు వస్తుంది పంచకోళ కషాయము. ముక్తిలో తిప్పితే ఏముంటుంది? మీకు ఒక మాట చెప్పండి అన్న, అప్రస్తుత ప్రసంగం అంటారు దీన్ని. తమలపాకు పైన సొన్నం రాసుకుని ఆకు ఒక్క దాంట్లో ఒక్కలు వేసుకుని తింటే ఏ రంగు వస్తుంది? ఎరుపు వస్తుంది అంటారు. అంతే కదా, అదేంటది? తమలపాకేం పచ్చగా ఉన్నది, సున్నమేమో తెల్లగా ఉన్నది, ఒక్కేమో ఏదో కలర్ ఏదో కలర్లో ఉన్నది, అదేంటి మరి? మూడు తిప్పితే మూడింట్లో ఏదో కలర్ రావాలి, కానీ రెడ్ కలర్ వచ్చిందేంటి మేమా? ఎందుకంటే రంగు ఏదైనా సరే దాని యొక్క టేస్ట్ ఏదైతున్నదో దాన్ని చూస్తాడు. ఇక్కడ మనకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నది, మనకి భారతదేశానికే ఉన్నదే. అదేమో తెలుసా, భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు భిన్నంగా ఉన్నా సరే అందరూ కూడా ఒక మాట మీదే ఉంటారు. అందరు భిన్నంగా ఉంటారు, ఒక మాట మీద ఉంటారు. కానీ వివిధ మతాల సమ్మేళనమైనటువంటి భారతదేశంలో ఆధునికత ఎప్పుడైతే మన భారతదేశంలో ప్రవేశించిందో ఆ యొక్క ఆధునికత ప్రభావానికి కూడాను మనుషులు విపరీతమైనటువంటి ఏంటి ప్రాచాత్య పోకడలకి నాంది పలికారు, ప్రాచాత్య సంస్కృతికి నాంది పలికాడు. అలా నాంది పలినప్పుడు ఈ యొక్క ఆధునికతని సంస్కృతి సాంప్రదాయాలని సంస్కారం కూడాను ఇట్లా మిక్సీలో వేస్తే పంచకుల కషాయం వచ్చిందంట. ఆ పంచకుల కషాయం ఏంటి తెలుసమ్మా? ఆ పంచకుల కషాయం గురించి చెప్తున్నారు, వినండి అమ్మా. ఒకటి చిత్ర మూలము, రెండు పిప్పిలి, మూడు పిప్పిలి మూలము, నాలుగు చవ్యము, ఐదు సొంటి. ఈ మూడు ఐదింటిని కూడా కలిపితే ఈ ఐదు దినుసులు. దినుసులు అంటే అన్ని కూడా దినుసులు. మనకి అపరాధ పాఠాలనే దినుసులు అంటారు. అలాగా చిత్రమూలం అనేది ఒక పప్పు, పిప్పిలి అనేది ఒక పప్పు, పిప్పిలి మూలం అనేది కూడా ఒక పప్పు, చవ్యము, సొంటి. ఈ యొక్క ఐదింటిని కూడాను కలిపి కాసినటువంటి ఆ యొక్క రసాన్ని కషాయాన్ని పంచకోలము అని అంటారు. ఈ యొక్క కషాయము తాగితే ఎలాగుంటుందో తెలియదు, కానీ ఇక్కడ అలా ఈ సంస్కృతి సాంప్రదాయము, రెండోది ఆధునికతను సంస్కారం కూడాను, ఈ మూడు కూడాను నేటి కాలంలో కనుమరుగైపోయాయి. సంస్కారం అనేది ఏ ఒక్క విద్యార్థికి లేదు, తల్లిదండ్రులకి లేదు. మనకి ఎప్పుడు నిత్యం కాపాడుకున్నట్టు వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా లేవు. కేవలము ఆధునికత మోజులో ప్రతి వస్తువుని కూడాను వ్యాపార స్వలాభం కోసము మాత్రమే చూస్తున్నాడు. ప్రతి మనిషికి కూడాను తనకంటూ అస్తిత్వం ఉంటుంది. అంటే ఉనికి, పలానా వాడు పలానా ఊరు, వాళ్ళ ఊరిలో పలానా వ్యక్తి ఆ పని చేస్తాడు అని తెలియడానికి మనకంటూ ఒక ఇంటి పేరు ఉంటుంది కదమ్మా, అది మన ఉనికి. మన ఉనికిని మనము కాపాడుకోలేకపోతున్నాము, మన గౌరవాన్ని, మన సంస్కారాన్ని, మన సంస్కృతిని. అందుకే ప్రతి ఇంటికి కూడాను, ప్రతి ఇంటికి కూడా ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకి తగ్గ కులదైవం ఉంటుంది. ఆ పేరుకి ఆ ఇంటికి కూడాను సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ యొక్క సాంప్రదాయాన్ని మనం సమూలంగా కాపాడుకోలేనటువంటి దుస్థితి ఈ ఆధునిక ప్రపంచంలో వచ్చేసింది. అందుకే అస్తిత్వం అనేటువంటి పదాన్ని వేశాడు.
అలాగా భారతీయులు కాపాడుకోవడం కోసము సనాతనంగా వచ్చినటువంటి సాంప్రదాయాలు ఈ సంస్కృతిని కూడాను కాపాడుకోవడము మన యొక్క ధర్మం. అవి కాచిన కన్నీళ్ళు అయిపోతున్నాయి. అందుకే మా సాంప్రదాయాలు కాపాడుకోవడానికి కూడా ఇంటికాడ కూడా తల్లిదండ్రులు కూడాను సాంప్రదాయబద్ధంగా డ్రెస్సు అంటే అది మాత్రమే ఎత్తుకోమంటారు, లేకపోతే వద్దు. కానీ మనకి చిన్నపిల్లలప్పుడు కూడాను పిచ్చ డ్రెస్సులు వేస్తాము. ఆ పిచ్చ డ్రెస్సులు కూడాను మన యొక్క ఎదుగుదలకి అడ్డంకులుగానే ఉంటాయి. సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఏ ఒక్క కుటుంబమైనా సరే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత వస్తుంది. అసలు నిజంగాను మనకు ఉండేటువంటి కట్టుబట్టు వల్లనే మనకి గౌరవం వస్తుంది అయ్యా. కేవలం మన యొక్క మాట తీరు వల్లనే మనకి గౌరవం వస్తుంది. అది మన యొక్క సంస్కారం, అది మన ఇంటి సాంప్రదాయం. ఎవరింటి సాంప్రదాయాలు వాళ్ళు కాపాడుకుంటే భారతదేశం ఎప్పుడో బాగుపడు, తెలుగు భాష ఎప్పుడో బాగుపడు. అలా కాపాడుకోలేకే పిచ్చర్ పెడతాను వచ్చేసింది.